बीटीएस न्यूज़ के लाखों देखने और सुनने वालों का बीटीएस न्यूज़ में स्वागत है। आइए देखते हैं आज के समाचार। राक्षस डू लेकपोते डेंजरस क्रिमिनल्स नोटोरियस क्रिमिनल्स की एटला चेक चेयाली इदी की कोता कोता विधान डेवलप चेयाली सीसीटीवी ओका विधान उंदी इदी पीडी एक्ट कूडा इदे लागे ओका उंदी सिस्टम भारत काल लो कूडा चाला इंपॉर्टेंट रेलेवेंस उंदी कुरुक्षेत्र युद्ध भूमि लो सो ई चाला इंपॉर्टेंट डे ई रोजु एंड इदे रोजु मन टास्क फोर्स तरफ नुंची एंड थ्री अक्यूज्ड की अरेस्ट जरिगिंदी మన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ బేగంపేట్ పోలీస్ స్టేషన్ కలిసి ఈరోజు ఒక ఆపరేషన్లో మోస్ట్ నోటోరియస్ ప్రాపర్టీ ఆఫెండర్ ఆఫ్ తెలంగాణ ఎస్టేట్ మంత్రి శంకర్ తర్వాత మూడు అసోసియేట్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ మొహమ్మద్ మాజిద్ మొహమ్మద్ ఇమ్తియాజ్ అహ్మద్ ఈ అందరికీ లాస్ట్ ఫ్యూ డేస్లో సిక్స్ ఆఫెన్సెస్ చేశారు ఇన్ రాజ్కొండ కమిషనరేట్ అండ్ హైదరాబాద్ కమిషనరేట్ మంత్రి శంకర్ మీ అందరికీ తెలుసు చాలా నోటోరియస్ క్రిమినల్ ప్రస్తుతం 60 ఇయర్స్ ఏజ్ నేటివ్ ఆఫ్ మహమూద్గూడ చిల్కల్గూడ అండ్ అతని పైన ఒక సిటీ డోసియర్ క్రిమినల్ షీట్ కూడా ఉంది నంబర్ 1120 చిల్కల్గూడ పిఎస్ ఇప్పటివరకు మంత్రి శంకర్ 250 హౌస్ బగ్లరీస్ అండ్ థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు ఇన్ హైదరాబాద్ రాజ్కొండ అండ్ సైబరాబాద్ ఈ 250 కేసెస్లో 209 కేసెస్లో కన్విక్షన్ కూడా వచ్చింది అండ్ 4 టైమ్స్ అతను పైన పీడీ యాక్ట్ వాజ్ ఇన్వోక్డ్ అండ్ లాస్ట్ టైం ఇదే మంత్లో 4th డిసెంబర్కి జైల్ నుంచి బయటికి వచ్చారు అండ్ 4th డిసెంబర్ బయటికి రాగానే తర్వాత ఎంత షార్ట్ టైంలో 6 ఆఫెన్సెస్ కమిట్ చేశారు సెకండ్ ఆఫెండర్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ సన్ ఆఫ్ సయ్యద్ రషీద్ ఖాన్ ఏజ్ 27 ఇయర్స్ రెసిడెంట్ ఆఫ్ ఫలక్నుమా ఇంతకుముందు ఒక అతనిపైన 10 కేసెస్ ఉన్నాయి థెఫ్ట్ కేసెస్ థర్డ్ మొహమ్మద్ మాజీద్ సన్ ఆఫ్ మొహమ్మద్ సాదిక్ ఏజ్ 23 గార్మెంట్ సేల్ బిజినెస్ చేస్తున్నారు భవానీనగర్లో అండ్ హీఈస్ ఆల్సో ఏ రౌడీ షీటర్ ఆఫ్ భవానీనగర్ అండ్ 7 కేసెస్లో ఇంక్లూడింగ్ బాడీలీ ఆఫెన్సెస్ అతనిపైన ఉంది అండ్ హీ వాజ్ ఆల్సో అర్లియర్ డిటైన్డ్ ఇన్ ఏ పీడీ యాక్ట్ తర్వాత మొహమ్మద్ ఇమ్తియాజ్ అహ్మద్ ఏలియస్ ఇమ్ము సన్ ఆఫ్ మొహమ్మద్ పాషా ఏజ్ 21 ఇయర్స్ విద్యానగర్ నేటివ్ నలకుంట హీఈస్ అన్ ఆటోమొబైల్ థెఫ్ట్ అఫెండర్ అతని పైన 13 కేసెస్ ఉన్నాయి అండ్ హీ వాజ్ ఆల్సో డిటైన్డ్ అండర్ పీడీ యాక్ట్ ఇన్ చిల్కల్గూడ ఈ 4th డిసెంబర్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత 6 కేసెస్ ఇదిలో క్రైమ్ నంబర్ 463/20 బేగంపేట్ ఇది గ్రేవ్ అఫెన్స్ ఉంది తర్వాత 464/20 ఇది కూడా బేగంపేట్ 150/20 నలకుంట పోలీస్ స్టేషన్ 915/20 కుషాయిగూడ పోలీస్ స్టేషన్ రాజ్కొండ కమిషనరేట్ 938/20 కుషాయిగూడ పోలీస్ స్టేషన్ రాజ్కొండ కమిషనరేట్ అండ్ 1053/20 వనస్థలీపురం రాజ్కొండ కమిషనరేట్ ఈరోజు ఆపరేషన్లో సీజ్డ్ ప్రాపర్టీ డిస్క్రిప్షన్ ఇదే ప్రకారం ఉంది క్యాష్ 12,09,000 సిల్వర్ ఆర్నమెంట్ రఫ్లీ 500 grams ఒక యమహా ఎఫ్జెడ్ మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ నంబర్ AP29AZ 2510 ఒక హోండా యాక్టివా రిజిస్ట్రేషన్ నంబర్ AP29AB 6790 ఐరన్ రాడ్ స్క్రూ డ్రైవర్ అంటే లాక్ బ్రేకింగ్కి అన్ని టూల్స్ ఉన్నాయి మంత్రి శంకర్కి చాలా లాంగ్ హిస్టరీ ఉంది క్రైమ్కి డిసెంబర్ 79 ఆన్వర్డ్స్ అతను చాలా ఆఫెన్సెస్ చేశారు అండ్ ఇంక్లూడింగ్ అటెంప్ట్ టు మర్డర్ మోస్ట్లీ నైట్ ఆఫెన్స్ చేస్తున్నారు అండ్ అతనికి ఒక చాలా పర్ఫెక్షన్స్ పర్ఫెక్ట్ హ్యాండ్ ఉంది ఎనీ లాక్ హీ క్లెయిమ్స్ దట్ హీ క్యాన్ ఓపెన్ ఇన్ 10 సెకండ్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అతనికి
फोर टाइम्स पीडी एक्ट इदिलो कारखाना पीएस एंड अदर पुलिस स्टेशन इदे विधंगा अब्दुल लतीफ खान फलकनुमा पुलिस स्टेशन नेटिव अतन पैना 10 एचपी केसेस उन्नाई एंड मोस्टली टू व्हीलर केसेस ऑफ कुसाईगुड़ा पीएस ऑफ राजकोंडा मोहम्मद माजिद पैना कूडा केसेस उन्नाई एंड ही वाज आल्सो डिटेन्ड अंडर पीडी एक्ट मोहम्मद इम्तियाज अहमद कूडा टू व्हीलर ऑफेंडर उन्नारु एंड ही वाज आल्सो डिटेन्ड अंडर पीडी एक्ट जनरली गैंग की एमओ अंटे डे टाइम लो दे यूज्ड टू रेकी द हाउस एएमएम हाउसेस लो इनमेट्स लेव इनमेट एब्सेंस एंड देन नाइट लो बिटवीन 1 o'clock टू 4 o'clock दे यूज्ड टू ब्रेक द लॉक एंड कमिट द ऑफेंसेस ई संदर्भंलो मन ई रोजु उदयम ई ऑपरेशन लो मन डीसीपी टास्क फोर्स राधाकिशन राव गारु नेतृत्वंलो के नागेश्वर राव इंस्पेक्टर ऑफ पुलिस टास्क फोर्स नॉर्थ जोन सब इंस्पेक्टर ऑफिसर जी राजशेखर रेड्डी के श्रीकांत बी परमेश्वर एंड एंटायर टीम ऑफ टास्क फोर्स की नेनु हार्टी कांग्रेचुलेशंस चेप्तुन्नानु थैंक यू क्रिसमस टू ऑल माय ब्रदर्स एंड सिस्टर्स ऑफ हैदराबाद लॉर्ड जीसस क्राइस्ट का जो मैसेज है उसका बहुत ज्यादा रेलिवेंस है हमारी सोसाइटी में और आज के दिन वैकुंठ एकादशी पुराण में लिखा गया है कि भगवान विष्णु एक राक्षस को मारने के लिए एक नया वेपन बड़े क्रिमिनल्स होते हैं बैड एलिमेंट्स होते हैं उनको कंट्रोल करने के लिए नया नया चीज बनाना पड़ता है और आज मॉडल टास्क फोर्स मिलकर मोस्ट नोटोरियस क्रिमिनल प्रॉपर्टी ऑफेंडर ऑफ तेलंगाना स्टेट मंत्री शंकर और उनके 3 एसोसिएट को अरेस्ट किए हुआ और जो बाकी 3 क्रिमिनल हैं अब्दुल लतीफ खान में बहुत सारे प्रॉपर्टी ऑफेंसेस किए मंत्री शंकर के बारे में आप लोग जानते हैं शायद हैदराबाद ही नहीं पूरे तेलंगाना का ये भाई पीछे आ जाओ इसी के साथ ही ये समाचार समाप्त होते हैं दुआ और उम्मीद यही कि आप जहाँ कहीं भी हों खैर आफियत से हों आपकी हर सू खुशगवार हो और हर खुशगवार सू का अंजाम बखैर हो इन्हीं दुआओं के साथ मुझे और मेरी टीम को दीजिए इजाज़त देखते रहिए BTS News और सब्सक्राइब और लाइक करना ना भूलें तब तक के लिए जय हिंद